मुरुगदास దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వస్తున్న సినిమా స్పైడర్ టాగూర్ మధు ఎన్వి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతోంది టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గ్రాఫిక్స్ కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది పలు దేశాల్లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది అయితే ఇటీవల ఈ చిత్రం నుంచి స్పైడర్ టీజర్ గ్లింప్స్ అంటూ 2 నెలల కిందటే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా ఒక విశేషాన్ని అభిమానులతో పంచుకుంది స్పైడర్ టీమ్ దానికి మంచి స్పందనే వచ్చింది కానీ సినిమాలోని షాట్లేమీ లేకుండా సింపుల్ గా అలా ముగించేయటం అభిమానులకు రుచించలేదు అయితే అప్పుడు రిలీజ్ చేసింది టీజర్ కాదు టీజర్ గ్లింప్స్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు అసలు టీజర్ లాంచ్ కాబోతుంది అందుకు ముహూర్తం కూడా కుదిరింది మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ 9న స్పైడర్ టీజర్ విడుదల చేయబోతున్నారు ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది స్పైడర్ నుంచి మహేష్ బాబు కొత్త స్టిల్ ఒకటి రిలీజ్ చేసి దాంతో పాటే టీజర్ గురించి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మూవీ మేకర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది 50 సెకండ్ల పాటు ఈ టీజర్ ప్రేక్షకులకి కనువిందు చేయబోతుందంట స్పైడర్ హ్యాష్ ట్యాగ్స్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి సెప్టెంబర్ 21 నే ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల కాబోతున్నట్టు కూడా ధృవీకరించారు స్పైడర్ తమిళ వెర్షన్ హక్కుల్ని 2.0 నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్స్ 23 కోట్లకు కొనుగోలు చేసింది 2 రోజుల కిందటే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే మొత్తంగా ఈ సినిమాకు 170 నుంచి 200 కోట్ల మధ్య బిజినెస్ జరుగుతున్నట్టు చెబుతున్నారు మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి yeah.